నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఈ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజయవాడ ఇంద్రాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలను భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఐపీఎస్ గారు ఈ స్వాతంత్ర దినోత్సవ పరేడ్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకై మండల కేంద్రమైన బిక్వోల్ మాజీ సర్పంచ్ మందలపల్లి జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆమె కరోనా సోకడంతో రాజనగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బిక్వోల్ పిహెచ్సి వైద్యులు రాజీవ్ తెలిపారు. జ్యోతి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కదిరిపట్నంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ కారు ప్రమాదం జరిగింది. కడప జిల్లా సింహాద్రిపురంకు చెందిన ఓ కుటుంబం చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన వివాహ వేడుకల్లో హాజరై తిరుగు ప్రయాణంలో సినిమా పక్కిలో కారు పల్టీలు కొడుతూ డివైడర్ మీద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి డివైడర్ దాటుకుంటూ పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులో సేఫ్టీ బెల్ట్ తెరిచి ఉండడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తాకిడికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ మెకానికల్ పనులు చేసుకుంటూ ఉన్న వారు వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని బయటికి తీసి కాపాడారు. విశాఖ పెందుతి చిన్న ముషిడివాడ సత్యనగర్ దారుణ హత్య. కన్న తండ్రే కొడుకును హతమార్చిన సంఘటన. మృతుడి మర్చెంట్ నేవీ ఉద్యోగి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం వెనుక నుండి వచ్చి బుర్ర మీద కొట్టు ఆచంట నియోజకవర్గ కోవిడ్ బాధితుల చికిత్సకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గాన్ని కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చిరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజ్ ఆర్ట్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల మరియు నెగ్గుపూడి ఆచార్య ఎన్జీ రంగారైతు భవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించారు. క్వారంటైన్ కి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి క్వారంటైన్ సెంటర్లో సరిపడే డాక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మరియు రెవెన్యూ శాఖ పోలీస్ సిబ్బందిని నియమించి అన్ని కోవిడ్ పేషెంట్లకు భద్రత ప్రమాణాలు ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు ఏలూరు క్వారంటైన్ సెంటర్స్ లో సుమారు 2000 నుంచి 3000 దాకా ఈ రోజు 4000 దాకా కూడా పాజిటివ్ పేషెంట్లు పెట్టడం అలా ఏదైనా ఇబ్బంది ఉన్నోళ్ళని ఏరియా హాస్పిటల్స్ కానీ ఏలూరు జనరల్ హాస్పిటల్ కానీ అలాగే ఆశ్రమ హాస్పిటల్లో కూడా ఈ క్రిటికల్ పేషెంట్లందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కోవిడ్ సెంటర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మన ఆసంట నియోజకవర్గం వరకు ఈ పేషెంట్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ మన మార్టేట్లో అగ్రికల్చర్ ఫామ్లో మహిళల్ని అలాగే పెనుగొండ డిగ్రీ కాలేజీలో పురుషుల్ని కూడా పెట్టి సుమారు ఒక 500 మంది దాకా ఈ పోడూరు మండలం పెనుమంటర మండలం ఆతంట మండలం పెనుగొండ మండలాలకు సంబంధించిన పాజిటివ్ కేసులన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా సరే కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం కానీ కొంచెం సఫకేషన్ ఇబ్బంది ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా అంబులెన్స్లో ఆతంట మన హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అక్కడ ఆక్సిజన్ సిస్టమ్స్ అన్నీ పెట్టి 20 బెడ్స్ అక్కడ ఏర్పాటు చేసి నిత్యం డాక్టర్ యొక్క పర్యవేక్షణలో పెనుగొండ హాస్పిటల్ని ఆదిరెడ్డి గారు పీజీ చేసి మంచి డాక్టర్ అయిన గత 4 నెలల నుంచి కూడా ప్రజలకి ధైర్యంగా వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ముట్టుకుని సరైన
ఆఫ్రన్స్ అయి కూడా లేనప్పుడు కూడా ధైర్యంగా చేయడం జరిగింది. మన టీం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మన ఈ ప్రాంతంలో కేసులు రావటం ఆయన పరివేక్షణలో హెల్త్ టీంలు అందరూ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ కార్తీక్ ఈ మార్టేర్ సెంటర్ అతను కార్తీక్ కూడా సుమారు 140 రోజుల నుంచి రోజు 18 నుంచి ప్రతిమయ నుండి ధైర్యంగా టీంను అందరిని వేసుకెళ్ళి టెస్టులు చేయించి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఈ మెడికల్ టీంలు ఎంతో కూడా చక్కగా పనిచేసినాయి గారు 140 రోజుల నుంచి కూడా. అలాగే మన కొవ్వూరు ఆర్డీఓ గారు రెవెన్యూ తరఫునే పోలీసు సిఐ గారు అందరూ కూడా నిత్యం ఏప్రిల్ 2 నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే జనతా లాక్డౌన్ 25 నుంచి వచ్చిందో 22 నుంచి అప్పటి నుంచి ఈ రోజు దాకా నిత్యం ఎక్కడ కూడా డెత్తులు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడే పాజిటివ్ వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడే పెట్టి నేను నిత్యం నేను నా పర్యవేక్షణలో అవసరమైన వాడిని మళ్ళీ పెరిగిన ట్రీట్మెంట్కి ముందుగానే గుర్తించాలి. మనం ఆగ్యం లేదు కానీ పడిపోయిన తర్వాత ఆ పేషెంటు 75% ఇబ్బందులు ఉన్నప్పుడు మన 10% 20% రిసీవ్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆక్సిజన్ లేవు 90 లోపు తగ్గక ముందే ప్రతి పేషెంట్ని కూడా ఆదుకుంటాం. దానికి కావలసిన ఆక్సిజన్ సిలిండర్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకేదైనా అవసరమైతే నేను కూడా వాటికి కావాల్సిన ఇవ్వటం కూడా జరిగి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శుభ్రమైన భోజనం పెట్టి ఎవరైతే ఆ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి మనోధైర్యానికి అలా చేసి అలా ఎప్పటికప్పుడు మా నియోజకవర్గంలో ఉంటే పేరెంట్స్ అతని తాలూకు ఆ పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ తెలుసుకోవటం వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా సాయం కావాలంటే వాళ్ళు కూడా వచ్చి బట్టలు కానీ ఇవ్వటం కోసం ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి మన ఊళ్ళో మనం ఉంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ రోజు నుంచే ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయటం వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రతి పేషెంట్ని ప్రతిరోజు ప్రతి గంట ఎలా ఉందో కూడా తెలుసుకుంటూ పూర్తి బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. ధైర్యంగా అందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వచ్చిందో కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాను మన మానవాధికంతో చేయవలసిన బాధ్యత ఉంది. మన గత ఈ 2-3 నెలల చరిత్ర చూస్తే మన నియోజకవర్గంలో కూడా తల్లికి కరోనా వస్తే కొడుకులు దూరంగా వెళ్ళిపోయి మాకు సంబంధం లేదన్న పరిస్థితి మన నియోజకవర్గంలో జరిగినాయి. అప్పుడు 2-3 కొడుకులు నుండి కూడా తల్లిని వదిలేసి ఇంటి నుంచి బయటికి పోతే మన ఏఎన్ఎంలు కానీ ఎంఆర్ఓ మన విఆర్ఓలు కానీ మనమే పిల్లల్లా వాళ్ళని ఆదుకుని హాస్పిటల్కి పంపించి ఈరోజు చచ్చిపోయిన బాడీస్ని కూడా ఏలూరు హాస్పిటల్కి తేలేని దుస్థితిలో మన సమాజం ఉందంటే చాలా దురదృష్టకరం. అది ఫోన్ చేసినా సరే మన బాడీల్ని తీసుకురాకుండా అక్కడ వదిలేసి గవర్నమెంట్ మీద వదిలేయటం అది చాలా దురదృష్టకరం. నేను మనం కూడా చెప్పాను ఈరోజు చెప్తాను ఎక్కడైనా ఉంటే మన పిల్లల కింద మన తల్లిలా భావించి మన తండ్రిలా భావించి వాళ్ళందరినీ కూడా సాధ్యమైనటువంటి కుటుంబ సభ్యుల్ని మనం మోటివేట్ చేసి వాళ్ళతో దాన సంస్కారాలు చేయించడం లేని పరిస్థితుల్లో మనమే వాళ్ళు ఒక మత సాంప్రదాయాల ప్రకారం ఒక క్రిమేషన్ కూడా చేయాలని నేను కూడా మనం పిలిపివ్వడం జరిగింది. జిల్లాలో దాన్ని మన నియోజకవర్గం నుంచి మనం ఆదర్శంగా ముందుండి దాన్ని మన తల్లిదండ్రుల అవనండి మన మా తాతల అవనండి లేకపోతే మన పిల్లలు దురదృష్టకరం. కరోనా వచ్చిన తర్వాత మనం ఈరోజు మాస్క్ పెట్టుకుంటున్నాం దేని గురించి మనం వదిలే గాలి నుంచి వేరే వాళ్ళకి వ్యాపించకుండా కానీ చచ్చిపోయిన తర్వాత ఇంకా గాలి వదలడు కదా ఆ గాలి వదలకే అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బాడీలో ఏముంటుంది కరోనా ఒక అరగంటలోనే గంటలోనే లోపల ఆ క్రిములు కూడా చచ్చిపోతాయి. ఆ శవం మనకి దేవుడితో సమానం. మనందరం కూడా దాన్ని ఇటు ప్రెస్ వారు మీరు కూడా నేను ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ప్రతిదీ గవర్నమెంట్ మీద వదిలేయకూడదు సామాజిక బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి మనం ఎవరైనా అలాంటి విందు ఉంటే ఎవరున్నా మన పుణ్య గోదావరి ఉందా గోదావరి దగ్గర తీసుకెళ్ళి అక్కడ మనమే దాస్తాను సార్ చేయాలని నేను నిర్ణయించడం జరిగింది.
అందర్నీ కూడా మనం ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో పుట్టి ప్రాంతంలో సర్వీస్ చేసి ప్రాంతంలో ఎంతో మందికి అన్నం పెట్టిన రైతులు గాని రైతు కూలీలు గాని ఈ రోజు ఈ కరోనా తోటి ముచ్చెంటే ఇది అనాథ శవాలలాగా పడుంటం అనేది దుర్దృష్టకరం అందర్నీ కూడా మనం బాధ్యతగా సమాజం క్షమించుతో ఆ పిల్లల్ని చూస్తున్నాను నేను ప్రతిరోజు అలాంటి కేసులు మన నియోజకవర్గంలో కూడా ఉన్నాయి ఇది దురదృష్టకరమని చెప్తూ అందరం కూడా అది బాధ్యతగా చేసి తొందరలోనే ఇది ఈ యొక్క మహమ్మారిని కట్టడి చేయటంలో ఎవరి కాళ్ళు సీ దూరం పాటిస్తూ అందరం మాస్కులు పెట్టుకుని ఒక ఎంఆర్ఓ గారు బాధ్యత లేదా సీఏ గారు బాధ్యత ఎస్ఐ గారు బాధ్యత ఇది అందరి బాధ్యత సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా అవసరానికి బట్టే బయటకు తిరిగినప్పుడే ఈ వ్యాధి కంట్రోల్ అవుతుంది వ్యాక్సిన్ ఇచ్చేదారు కాబట్టి అందరం ఈరోజు నుంచి ఇది ఈరోజు మన ఏదో శుభకార్యం కాదు ఇది కాని పరిస్థితుల్లో మనం ఇక్కడ ఈ సెంటర్ పెట్టడం జరుగుతుంది విజయవాడ ఇంద్రాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలను భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఐపీఎస్ గారు ఈ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకై మండల కేంద్రమైన బిక్కువల్ మాజీ సర్పంచ్ మందలపల్లి జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు ఇటీవల ఆమె కరోనా సోకడంతో రాజనగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బిక్కువల్ పిహెచ్సి వైద్యులు రాజు తెలిపారు జ్యోతి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు కదిరిపట్నంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ కారు ప్రమాదం జరిగింది కడప జిల్లా సింహాద్రిపురంకు చెందిన ఓ కుటుంబం చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన వివాహ వేడుకల్లో హాజరై తిరుగు ప్రయాణంలో సినిమా పక్కిలో కారు పల్టీలు కొడుతూ డివైడర్ మీద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి డివైడర్ దాటుకుంటూ పల్టీలు కొట్టింది అదృష్టవశాత్తు కారులో సేఫ్టీ బెల్ట్ తెరిచి ఉండడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ప్రమాదం తాకిడికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ మెకానికల్ పనులు చేసుకుంటూ ఉన్న వారు వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని బయటికి తీసి కాపాడారు విశాఖ పెందు తెచ్చిన ముషిడివాడ సత్యనగర్ దారుణ హత్య కన్న తండ్రే కొడుకును హతమార్చిన సంఘటన మృతుడి మర్చెంట్ నేవీ ఉద్యోగి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం వెనుక నుండి వచ్చి బుర్ర మీద కొట్టి ఆచంట నియోజకవర్గ కోవిడ్ బాధితుల చికిత్సకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి కోవిడ్
క్వారంటైన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చిరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కేఎస్ రాజ్ ఆర్ట్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల మరియు నెగ్గుపూడి ఆచార్య ఎన్జీ రంగారైతు భవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించారు. క్వారంటైన్ కి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి క్వారంటైన్ సెంటర్లో సరిపడే డాక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మరియు రెవెన్యూ శాఖ పోలీస్ సిబ్బందిని నియమించి అన్ని కోవిడ్ పేషెంట్లకు భద్రత ప్రమాణాలు ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు
ఏలూరు క్వారంటైన్ సెంటర్స్ లో సుమారు 2000 నుంచి 3000 దాకా ఈ రోజు 4000 దాకా కూడా పాజిటివ్ పేషెంట్లు పెట్టడం అలా ఏదైనా ఇబ్బంది ఉండండి ఏరియా హాస్పిటల్స్ కానీ ఏలూరు జనరల్ హాస్పిటల్ కానీ అలాగే ఆశ్రమ హాస్పిటల్లో కూడా ఈ క్రిటికల్ పేషెంట్లందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది ఇప్పటికే ఈ కోవిడ్ సెంటర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మన ఆచంట నియోజకవర్గం వరకు ఈ పేషెంట్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ మన మార్కెట్లో అగ్రికల్చర్ ఫామ్లో మహిళల్ని అలాగే పెనుగొండ డిగ్రీ కాలేజీలో పురుషుల్ని కూడా పెట్టి సుమారు ఒక 500 మంది దాకా ఈ పోడూరు మండలం పెనుమంటర మండలం ఆచంట మండలం పెనుగొండ మండలాలకు సంబంధించిన పాజిటివ్ కేసులన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఎవరికైనా సరే కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం కానీ కొంచెం సఫకేషన్ ఇబ్బంది ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా అంబులెన్స్లో ఆచంట మన హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అక్కడ ఆక్సిజన్ సిస్టమ్స్ అన్నీ పెట్టి 20 బెడ్స్ అక్కడ ఏర్పాటు చేసి నిత్యం డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో పెనుగొండ హాస్పిటల్ని ఆదిరెడ్డి గారు పీజీ చేసి మంచి డాక్టర్ అయిన గత 4 నెలల నుంచి కూడా ప్రజలకి ధైర్యంగా వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ముట్టుకుని సరైన యాప్రాన్స్ అయి కూడా లేనప్పుడు కూడా ధైర్యంగా చేయడం జరిగింది మన టీం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మన ఈ ప్రాంతంలో కేసులు రావటం ఆయన పర్యవేక్షణలో హెల్త్ టీంలు అందరూ పనిచేయడం జరుగుతుంది ఇక్కడ డాక్టర్ కార్తీక్ ఈ మార్టేర్ సెంటర్ని అతను కార్తీక్ కూడా సుమారు 140 రోజుల నుంచి రోజు 18 నుంచి ప్రతిమయ నుండి ధైర్యంగా టీంను అందరిని వేసుకెళ్ళి టెస్టులు చేయించి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఈ మెడికల్ టీంలు ఎంతో కూడా చక్కగా పనిచేసింది గారు 140 రోజుల నుంచి కూడా అలాగే మన కొవ్వూరు ఆర్డీఓ గారు రెవెన్యూ తరఫునే పోలీసు సిఐ గారు అందరూ కూడా నిత్యం ఏప్రిల్ 2 నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే జనతా లాక్డౌన్ 25 నుంచి వచ్చిందో 22 నుంచి అప్పటి నుంచి ఈ రోజు దాకా నిత్యం అక్కడ కూడా డెత్ లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఇక్కడే పాజిటివ్ వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడే పెట్టి నేను నిత్యం నేను నా పర్యవేక్షణలో అవసరమైన వాడిని మళ్ళీ పెరిగిన ట్రీట్మెంట్కి ముందుగానే గుర్తించాలి మనం ఆక్సిజన్ లేదు కానీ పడిపోయిన తర్వాత ఆ పేషెంటు 70% ఇబ్బందులు ఉన్నప్పుడు మన 10% 20% రిసీవ్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆక్సిజన్ లేవు 90 లోపులు తగ్గక ముందే ప్రతి పేషెంట్ని కూడా ఆదుకుంటాం దానికి కావలసిన ఆక్సిజన్ సిలిండర్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకేదైనా అవసరం అయితే నేను కూడా వాటికి కావాల్సిన ఇవ్వటం కూడా జరిగి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శుభ్రమైన భోజనం పెట్టి నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. ఈ న్యూస్ ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలను భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు ఈ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ నిర్వహణ
మండల కేంద్రమైన బిక్వోల్ మాజీ సర్పంచ్ మందలపల్లి జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆమె కరోనా సోకడంతో రాజనగరం జిఎస్ఎల్ ఆసుపత్రిలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బిక్వోల్ పిహెచ్సి వైద్యులు రాజీవ్ తెలిపారు. జ్యోతి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కదిరిపట్నంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ సమీపంలో భారీ కారు ప్రమాదం జరిగింది. కడప జిల్లా సింహాద్రిపురంకు చెందిన ఓ కుటుంబం చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన వివాహ వేడుకల్లో హాజరై తిరుగు ప్రయాణంలో సినిమా పక్కిలో కారు పల్టీలు కొడుతూ డివైడర్ మీద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి డివైడర్ దాటుకుంటూ పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులో సేఫ్టీ బెల్ట్ తెరిచి ఉండడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తాకిడికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ మెకానికల్ పనులు చేసుకుంటూ ఉన్న వారు వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని బయటికి తీసి కాపాడారు. విశాఖ పెందు తెచ్చిన ముషిడివాడ సత్యనగర్ దారుణ హత్య. కన్న తండ్రే కొడుకును హతమార్చిన సంఘటన. మృతుడి మర్చెంట్ నేవీ ఉద్యోగి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యం వెనుక నుండి వచ్చి బుర్ర మీద కొట్టి ఆచంట నియోజకవర్గ కోవిడ్ బాధితుల చికిత్సకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గాన్ని కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చిరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. పెనుగొండ ఎస్వీకేపీ డాక్టర్ కెఎస్ రాజ్ ఆర్ట్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల మరియు నెగ్గిపూడి ఆచార్య ఎన్జీ రంగా రైతు భవనంలో సుమారు 400 మందికి సరిపడే క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించారు. క్వారంటైన్ కి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి క్వారంటైన్ సెంటర్లో సరిపడే డాక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మరియు రెవెన్యూ శాఖ పోలీస్ సిబ్బందిని నియమించి అన్ని కోవిడ్ పేషెంట్లకు భద్రత ప్రమాణాలు ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి తాడేపల్లిగూడెం దేవారం పాలకొల్లు ఏలూరు క్వారంటైన్ సెంటర్స్ లో సుమారు 2000 నుంచి 3000 దాకా ఈ రోజు 4000 దాకా కూడా పాజిటివ్ పేషెంట్లు పెట్టడం అలా ఏదైనా ఇబ్బంది ఉన్నోండి ఏరియా హాస్పిటల్స్ కానీ ఏలూరు జనరల్ హాస్పిటల్ కానీ అలాగే ఆశ్రమ హాస్పిటల్లో కూడా ఈ క్రిటికల్ పేషెంట్లందరినీ అక్కడ పెట్టడం జరుగుతుంది ఇప్పటికే ఈ కోవిడ్ సెంటర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి కాబట్టి మన ఆసంట నియోజకవర్గం వరకు పేషెంట్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ మన మార్టేబ్లో అగ్రికల్చర్ ఫామ్లో మహిళల్ని అలాగే పెనుగొండ డిగ్రీ కాలేజీలో పురుషుల్ని కూడా పెట్టి సుమారు ఒక 500 మంది దాకా ఈ పోడూరు మండలం పెనుమంటర మండలం ఆతంట మండలం పెనుగొండ మండలాలకు సంబంధించిన పాజిటివ్ కేసులన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఎవరికైనా సరే కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం కానీ కొంచెం సఫకేషన్ ఇబ్బంది ఉన్న పేషెంట్ని ఇమీడియట్గా అంబులెన్స్లో ఆతంట మన హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అక్కడ ఆక్సిజన్ సిస్టమ్స్ అన్నీ పెట్టి ఒక 20 బెడ్స్ అక్కడ ఏర్పాటు చేసి నిత్యం డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో పెనుగొండ హాస్పిటల్ని రెడ్డి గారు అని ఆదిరెడ్డి గారు పీజీ చేసి మంచి డాక్టర్ అయిన గత 4 నెలల నుంచి కూడా ప్రజలకి ధైర్యంగా వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ముట్టుకుని సరైన
యాప్రన్స్ అయి కూడా లేనప్పుడు కూడా ధైర్యంగా చేయడం జరిగింది. మన టీం అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మన ఈ ప్రాంతంలో కేసులు రావటం ఆయన పర్యవేక్షణలో హెల్త్ టీంలు అందరూ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ కార్తీక్ ఈ మార్టేర్ సెంటర్ని అతను కార్తీక్ కూడా సుమారు 140 రోజుల నుంచి రోజు 18 నుంచి ప్రతిమయ నుండి ధైర్యంగా టీంలు అందరిని వేసుకెళ్ళి టెస్టులు చేయించి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఈ మెడికల్ టీంలు ఎంతో కూడా చక్కగా పనిచేసాయి గారు 140 రోజుల నుంచి కూడా. అలాగే మన కొవ్వూరు ఆర్డీఓ గారు రెవెన్యూ తరఫునే పోలీసు సిఐ గారు అందరూ కూడా నిత్యం ఏప్రిల్ 2 తారీఖు నుంచి లాక్డౌన్ ఎప్పుడైతే జనతా లాక్డౌన్ 25 నుంచి వచ్చిందో 22 నుంచి అప్పటి నుంచి ఈ రోజు దాకా నిత్యం ఎక్కడ కూడా డాక్టర్ లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడే పాజిటివ్ వచ్చిన కేసులన్నీ కూడా ఇక్కడే పెట్టి నేను నిత్యం నేను నా పర్యవేక్షణలో అవసరమైన వాడిని మళ్ళీ పెరిగిన ట్రీట్మెంట్కి ముందుగానే గుర్తించాలి. మనం ఆక్సిజన్ లేదు కానీ పడిపోయిన తర్వాత ఆ పేషెంటు 75% ఇబ్బందులు ఉన్నప్పుడు మన 10% 20% రిసీవ్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆక్సిజన్ లేవు 90 లోపల తగ్గకముందే ప్రతి పేషెంట్ని కూడా ఆదుకుంటాం. దానికి కావలసిన ఆక్సిజన్ సిలిండర్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకేదైనా అవసరమైతే నేను కూడా అట్లా కావాల్సిన ఇవ్వటం కూడా జరిగి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శుభ్రమైన భోజనం పెట్టి ఎవరైతే ఆ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి మనోధైర్యాన్ని కలగజేసి అలా ఎప్పటికప్పుడు మా నియోజకవర్గంలో ఉంటే పేరెంట్స్ తాతల తాలూకు ఆ పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడ తెలుసుకోవటం వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా సాయం కావాలంటే వాళ్ళు కూడా వచ్చి బట్టలు కానీ ఇవ్వటం కోసం ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి మన ఊళ్ళో మనం ఉంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈరోజు నుంచే ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయటం వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రతి పేషెంట్ని ప్రతిరోజు ప్రతి గంట ఎలా ఉందో కూడా తెలుసుకుంటూ పూర్తి బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. ధైర్యంగా అందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వచ్చిందో కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నాను మన మానవాధిక్రమంతో చేయవలసిన బాధ్యత ఉంది. మన గత ఈ 2-3 నెలల చరిత్ర చూస్తే మన నియోజకవర్గంలో కూడా తల్లికి కరోనా వస్తే కొడుకులు దూరంగా వెళ్ళిపోయి